హాయ్ ఫ్రెండ్స్, గుంటూరు కారం రివ్యూ. జస్ట్ ఇప్పుడే మూవీ చూసి రావడం జరిగింది. నేనైతే నా మామూలుగా రివ్యూస్ లో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని చెప్తాను, స్పాయిలర్స్. ఇది దీంట్లో స్పాయిలర్స్ ఏం లేదు, అలాంటివి ఏం లేదు, జస్ట్ ఖుల్లా రివ్యూ. మూవీ అయితే యావరేజ్ అండి, బిలో యావరేజ్ కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఏమి హైప్ లేదు, మూమెంట్స్ లేవు, చిల్ మూమెంట్స్ ఏమి ఉండవు. ఒక పేస్ సేమ్ స్ట్రైట్ లైన్ లో పోతా ఉంటుంది, సో మీకు హైప్స్ ఏమి ఉండవు. ఇంకోటి చూసుకుంటే డైరెక్షన్, వర్స్ట్ డైరెక్షన్ ఎవర్ బై త్రివిక్రమ్. నేనైతే ఎక్స్పెక్ట్ ఇంత కూడా చేయలేదు అండి, అందుకే అన్ఎక్స్పెక్టెడ్ అని తమ్నేల్ కూడా పెట్టినాను. ప్లస్ ఆ తమ్నేల్ ఇంకో చూస్తే రెండు పెట్టినాను, ఒకటి పచ్చిమిరపకాయ, ఒకటి ఎండుమిరపకాయ. వాళ్ళు ఏదో గుంటూరు కారం ఎండుమిరపకాయ అట్లా కొట్టిస్తారు అనుకుంటే అది పచ్చిమిరపకాయ మారి అయిపోయింది. అంటే ఎట్లా కాకుండా అయిపోయింది, మిడిల్లో ఉండిపోయింది అది. ఇప్పుడు ఈ మూవీ మరి ఇంత వర్స్ట్గా రావడానికి కారణం ఏమి అని చూస్తే, నేనైతే ఒక 180% మొత్తం నేను డైరెక్టర్ పైనే వేస్తానండి. ఎందుకంటే వాళ్ళకు ఒక మంచి ఇమేజ్ ఉంది, ఎవరు త్రివిక్రమ్ ప్లస్ మహేష్ బాబు కాంబో అనుకుంటే అతడు కానీ కలేజా ఫ్లాప్ అయినా కూడా ఇప్పుడు అది వచ్చిందంటే కల్ట్ అయిపోయిండు. అప్పట్లో ఆడియన్స్ లేరు యాక్సెప్ట్ చేసేవాళ్ళు, ఇప్పుడున్నారు బాగా. అంత మంచి మూవీస్ తీసి థర్డ్ మూవీ కాంబో ఇట్లా చేసినాడు, వర్స్ట్ డిసిషన్ అది. ఎందుకో సైన్ చేసినాక వింటే బాగుండేమో అనిపించింది నాకు మహేష్ బాబు లాస్ట్. ఎందుకంటే మహేష్ బాబు గారు ఎఫర్ట్స్ బాగా పెట్టినారు దీంట్లో, బాగా కనబడుతుంది డాన్స్ విషయంలో కానీ యాక్టింగ్ విషయంలో కానీ. కొంచెం ఈ మూవీలో కొంచెం ఖుల్లాగా ఉన్నారు, అంటే ఓపెన్గా చేసినారు అంతే ఆల్మోస్ట్. అండ్ ఇంకా చూసుకుంటే దీంట్లో నాకు మహేష్ బాబు గారి పైన రెస్పెక్ట్ ఉంది, ఎక్కువ అనలేకపోతాను. ఎందుకంటే ఫ్యాన్, నేనేం ఫ్యాన్ కాదు, కానీ ఆయన మూవీస్ మంచి మూవీస్ చూస్తానే ఉన్నాం మేము ఫస్ట్ నుంచి, చిన్నప్పటి నుంచి. మంచి మంచి ఎక్స్పెరిమెంటల్ మూవీస్ అన్ని చేసినాడండి అప్పట్లో. మిగతా హీరోస్ అంతా ఒకే టైప్ పేస్ మూవీస్, అంటే ఒకే టైప్ వేరే జానర్ టచ్ చేయకుండా కమర్షియల్ టైప్లోనే వెళ్తా అనే టైంలో ఈయన ఒకటి ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటూ వచ్చినాడు. నాని అనే మూవీ ఎక్స్పెరిమెంట్, సైఫై మూవీ అప్పట్లో అది. అప్పట్లో ఆడియన్స్ ఫ్లాప్ చేసిన, అది నచ్చలే ఎవరికి. మీరు నెక్స్ట్ చూసుకున్నప్పుడు కలేజా, మంచి ఎక్స్పెరిమెంటల్ మూవీ, దేవుడు అనే కాన్సెప్ట్, అది ఫ్లాప్ అయిపోయింది. వన్ నేను ఒకటినే, అది ఫ్లాప్ అయిపోయింది. బిజినెస్ మ్యాన్ కల్ట్ అండి, అది ఎక్స్పెరిమెంటల్ మూవీనే. ఆయనకున్న మంచి ఇమేజ్ వదిలేసి దీంట్లోకి వచ్చి చేసినాడు పూర్తిగా మూవీని. ఇంకా చూసుకుంటే మంచి ఫామ్ లో ఉన్నప్పుడు దూకుడు అనే ఇట్లా 100 డేస్ ఫంక్షన్ ఇది అది అని జరిగినప్పుడు, నెక్స్ట్ మూవీ అయితే సీతమ్మకి ఇట్లా సినిమాల చెట్టు. ఏమి దాంట్లో ఎక్కువ స్కోప్ ఉండదు హీరోకి, హీరోయిజ్ ఎలివేషన్స్ కమర్షియల్ స్లాట్స్ ఏమి ఉండవు, కానీ చేసినాడు. ఇట్లా మంచి మంచివన్నీ చేసినాడు ముందు, అప్పట్లోనే మంచి ఎక్స్పెరిమెంట్స్ చేయనాడు, టక్కర్ దొంగ అని చెప్పి చాలా చేసినాడు. ఇప్పుడేమి రా అయిపోయిందంటే, ఆయన మంచి మంచి మూవీస్ ఇచ్చి ఎక్స్పెరిమెంట్లు చేసిన ఫ్లాప్ అయిపోయింది, దానివల్ల ఒకే జోనల్లో పడిపోయినారు. ఏమి అంటే ఇప్పుడు అదే సేవింగ్ కాన్సెప్ట్, భరత్ అని నేను కానీ మహర్షి కానీ ఏదో ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఇట్లా ఇస్తేనే హిట్ అవుతుంది మంది అని ఆ జోన్లోకే వెళ్ళిపోయినారండి. ఇప్పుడు అదే జరిగిపోయింది అది. ఇంకోటి ఇప్పుడు మొన్న రిలీజ్ అయింది 3 మూవీస్ హ్యాట్రిక్ హిట్, ఇది పోయింది అర్థమైపోయింది. ఇప్పుడు నెక్స్ట్ రాజమౌళి గారి మూవీ. నాకు ఈ కొంతమంది హీరోలది అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు రాజమౌళి గారి మూవీ ఉంది అని తెలుస్తానే, ఇప్పుడు రామ్ చంద్ర గారిని ఎత్తుకుంటే రంగస్థలం బ్లాక్ బస్టర్ అయిపోయింది, మంచి పేరు వచ్చింది ఆయనకి. ఆ పేరు నుంచి నెక్స్ట్ రాజమౌళి గారిది RRR సైన్ చేసుకుంటానే ఆ మిడిల్లో ఒక మూవీ చేసేయాలని చెప్పి స్పేస్ లేకపోయినా ఇదికి తెచ్చినారు వినయ విదయ రామ అనేసి. ఏమంటే తక్కువ డేట్స్ లో తక్కువ రోజుల్లో ఫాస్ట్గా చేయనారు, వర్స్ట్ మూవీ ఎవర్ ఇన్ రామ్ చరణ్ హిస్టరీ. ఇప్పుడు దీంట్లో ఏమైపోయిందంటే, ఈయన మొన్న 3 హ్యాట్రిక్స్ కొట్టినాడు, ఇప్పుడు గుంటూరు కారం చాలా భిన్న చేసినారంట, షూటింగ్ అంతా ఫాస్ట్గా అయిపోయింది. ఏమంటే నెక్స్ట్ రాజమౌళి గారి మూవీకి సైన్ చేసినాము అని చెప్పేసి. ఎందుకో నాకు అర్థం కాలేదు అంతా. ఈయన కూడా ఒక ఫాస్ట్గా చేసినాడు ఎందుకు, ఇప్పుడు మహేష్ బాబు గారికి ఒక మూవీ 2 మూవీలు 4 ఫ్లాప్స్ పడినా కూడా మళ్ళీ తిరిగి వచ్చే స్టామినా ఉన్నప్పుడు ఎందుకు ఊరుకునే సైన్లో కాంట్రాక్ట్లు చేసుకుంటా నాకు అర్థం కాలేదు. ఇంకోటి చూసుకుంటే హీరోయిన్స్ విషయం అండి, శ్రీలీలని బ్యాన్ చేసేయాలి మూవీస్ నుంచి. ఎందుకంటే చూసి 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 యాస్ట్ వచ్చేస్తా ఉంది, ఎందుకో తెలియట్లా. పోనీ యాక్టింగ్ ఏమైనా ఉందంటే యాక్టింగ్ ఏదో ఊరికే డాన్స్ నెంబర్, యాక్టింగ్ 0. ఇప్పుడు సాయిపల్లి కూడా మంచి డాన్సరే, అట్లని చెప్పి మొత్తం డాన్స్ లేపించుకుంటా ఉంటే ఇంక మూవీ ఏంటికి. వర్స్ట్ యాక్టింగ్ అసలు ఏమీ ఉండదు. ఏదో సమంత అది నాగ చిత్ర ఒక మూవీ ఉన్నది, ఏదో క్రికెట్ సంథింగ్ నాకు పేరు గుర్తురా అట్లా. దాంట్లో ఆమెకు మంచి సాంగ్ ఉంది ఏదో సమంతకి, ఆ సాంగ్ ఏమి దీంట్లో పాడుతుంది రీల్ కోసం. ఒకసారి ఎక్స్ప్రెషన్స్ అన్ని చూడండి మీకే తెలుస్తుంది, ఇంత ఎక్స్ప్రెషన్ కూడా పలకదండి. మరి ఈ సినిమా కానీ అన్న బయటకు ఏమన్నా చూస్తే మహేష్ బాబుకి ఆల్రెడీ వర్స్ట్ పేరు ఉంది బయట, మన తెలుగులో ఏపీలో తెలంగాణలో కాకుండా. ఇంక ఆడిపోయినా కూడా యాక్టింగ్ రాదు, ఫేస్ లో పలకదు, ఇది ఏది ఏదో అంటానే ఉంటారు, చాలా వర్స్ట్ పేరు ఉంది బయట అయితే. కానీ వాళ్ళంతా పాత మూవీస్ చూడలే మహేష్ బాబువి, లైక్ అతిథిలో కూడా ఆయన మంచి యాక్టింగ్ చేసినాడు,
కళ్యాజాలో చేసినాడు, బిజినెస్ మ్యాన్ లో చేసినాడు, కానీ ఇవంతా మనం పాత సినిమాలు ఎత్తి చూపిస్తా చెప్పలేము కదా ఇది 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 అనేసి. ఇప్పుడు మంచి సినిమా రావాల, నాకు తెలిసి నెక్స్ట్ రాజమౌళి మూవీలో రావచ్చు. ప్లస్ ఆయన పొటెన్షియల్ యూజ్ చేసుకోవట్లే ఎందుకు అందరు నాకు అది ఇంకోటి అది రెస్పెక్ట్ పోదాం డైరెక్టర్స్ పైన. పూరి జగన్నాథ్ బెస్ట్ అండి ఆయనకి, ఆయన నాకు వాళ్ళిద్దరు కాంబో మళ్ళా పడాలనుంది. ఇద్దరు ఒకసారి ఫామ్ లోకి వస్తే రాజమౌళి గారి కన్నా పెద్ద సినిమా 100% తీయేస్తారు ఈజీగా. వాళ్ళు మంచి ఫామ్ లోకి వస్తే బిజినెస్ మ్యాన్ కానీ ఇప్పుడు రిలీజ్ అయినంటే ఆడుకోపోయింది కంపల్సరీ. సో నాకు అదొక రెస్పెక్ట్ ఉంది బాగా మహేష్ బాబు గారి పైన. ఎక్కువ అనలేకపోతాను. అండ్ హీరోయిన్స్ విషయం వేస్ట్, వీళ్ళిద్దరిని ఎందుకు పెట్టి నాకు అర్థం కాల. ఆ మీనాక్షి చౌదరి అంటే ఎవరో ఆమె అయితే రెండే ఆమె మంచి సినిమాలు తీసిందండి, మొన్న అంతా మంచి క్యారెక్టర్ రోల్స్ ఉండేవి, లెంత్ ఉండేవి తీసింది. ఇప్పుడేమైపోయిందంటే గ్లాస్ లో పెగ్గులు కల్పించింది, రెండు కోడిగుడ్లు పెట్టింది మొత్తంలో సినిమా మొత్తంలో 2 మినిట్స్ సీన్ ఆమెకి. దానికోసం ఆమె మళ్ళీ ప్రెస్ మీట్లకి అంతా అటెండ్ అయ్యి ఇది నేను సెకండ్ హీరోయిన్ ఇంట్లో ఇట్లా అట్లా అని చెప్పేది. శ్రీల ఓన్లీ డాన్స్ నంబర్ మహేష్ బాబు తాగుతాడు, తాగేసినాక చూడాలంటే ఐటమ్ సాంగ్ అమ్మాయి డాన్స్ చేస్తాను కాబట్టి ఆడేస్తా ఉంటుంది అంతే. రొట్ట నిజంగా వాళ్ళు వస్తే ఆమె ఎందుకు దాన్ని 10 సినిమాలు సైన్ తీసి పెట్టుకుందో. ఇది ఫ్లాప్, మొన్న ఆదికేశవ ఫ్లాప్, దాని ముందు తీసిన సినిమాలు అన్ని ఫ్లాప్. ఇట్లా కంటిన్యూగా సైన్ చేసుకుంటా పోతే డబ్బులు వస్తుంది ఏమో, పేరు రాదండి, రాను రాను లాంగ్ టర్మ్ లో దెబ్బ కొట్టేసి ఇంకో 2 సినిమాలు ఇట్లే అయిపోతే అయిపోయింది కెరీర్ గాన్. సో కొంచెం చూసుకొని సైన్ చేసుకుంటే మేలు అని నాకు అనిపిస్తుంది. ప్లస్ ఇంకోటి నేను నిన్న కాదండి ఆల్రెడీ ఒక 7-10 డేస్ బ్యాక్ ఒక వీడియో చేసినాను, దాని తమ్మిదని కూడా ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టాను. ఈ మూవీకి నా రిలీజ్ ముందే పెట్టినా గానీ ఈ మూవీ చూసేసి దీని ఎట్లుంటుందో చూద్దాం, మళ్ళా ఈ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను నేను ఆల్రెడీ 7 డేస్ ముందు తీసిన వీడియోని. ఎందుకంటే దానికి అడాప్ట్ అవుతుందా లేదని నేను మీకు పెడతాను చూడండి. ఇది అండి పరిస్థితి. అప్పట్లోనే పూరి జగన్నాథ్ గారు గాని మహేష్ బాబు గాని గోపీచంద్ గాని మణిశర్మ వాళ్ళు గాని వీళ్ళంతా ఒక ఫామ్ లో ఉన్నారు, హైప్ లో ఉన్నారు. కొడితే టాలీవుడ్ ఆడుకో ఉంటాను అప్పుడు అంత హైప్ లో. ఇప్పుడు ఏమంటే రాను రాను ఆడియన్స్ మిస్టేక్ అయ్యి చాలా వరకు. మహేష్ బాబు మంచి సినిమాలు తీస్తాడు, ఆడియన్స్ మంచి మంచి సినిమాలు అంతా ఫ్లాప్ చేయగానే ఊరికి ఇంట్రెస్ట్ రాదండి అంత అట్లా సినిమాలు తీస్తారు. ఇప్పుడు గోపీచంద్ గారిది సాహసం మూవీ, హెవీ ఎక్స్పెరిమెంటల్ ఎక్సలెంట్ మూవీ, అది అట్ట ఫ్లాప్ చేసినారు. గౌతమ్ నంద ఇంత తప్పు టెక్ల మూవీ మొత్తంలో దాన్ని ఫ్లాప్ చేసినారు. చాణుక్య మూవీ ఆయన పాకిస్తాన్ పోయి గోపీచంద్ మంచి మంచి ఉన్నాయి సీన్స్, దాన్ని ఫ్లాప్ చేసినారు. ఈ పక్క చూస్తే కలేజా ఫ్లాప్. ఇట్లా మంచి మంచి మూవీస్ అన్ని పోతా అంటే ఎవరికి ఇంట్రెస్ట్ రాదండి. అప్పుడు ఇట్లా సినిమాలే తీస్తారు. ఆ రామ్ మొన్న వచ్చింది రామ బాణము, దాని ముందు ఏదో ఓడాల సినిమా ఒకటి ఇట్లా తీసుకుంటా ఉండిపోతారు. ఇది పరిస్థితి. ఆడియన్స్ మారల్లా, చూసే పర్సెప్షన్ మారల్లా, హీరోస్ మంచి స్క్రిప్ట్స్ ఎత్తుకోవాలా, డైరెక్టర్లు పేరు నిలబెట్టుకోవాలా, అప్పుడే అన్ని హిట్ అవుతాయండి. నా రివ్యూ అయితే ఇది, నేను స్పాయిలర్స్ ఏం లేదు. థ్యాంక్ యూ.